వెళ్ళకపోతే మిత్రులారా మనం లైవ్ లో ఉన్నాం. ఒక్కసారి లైవ్ లో బేసిక్స్ లైవ్ చూసుకుంటే కాసేపట్లో సీఎం ప్రకటన అని చెప్పేసి బేసిక్స్ వెలుగు చూపిస్తుంది. నిజంగా మిత్రులారా దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంటే అది షీల్డ్ కవర్. మనం ఢిల్లీ వైపు చూడాలి. ఢిల్లీ నుంచి షీల్డ్ కవర్ లో రాసిచ్చినాడు ముఖ్యమంత్రి. ఇది బేసిక్స్ చూపిస్తుంటే టీవీలో కూడా మనం లైవ్ లో ఉన్నాం. ఒక్కసారి చూడండి, హోటల్ నుంచి వెళ్ళిపోయిన బట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు బీసిక్స్ లో కాసేపట్లో సీఎం ప్రకటన అంటే టీవీ నైన్ లో హోటల్ నుంచి వెళ్ళిపోయిన బట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు అంటే వీళ్ళకి అర్థమైపోయింది ఆ షీల్డ్ కవర్ సీఎం ఎవరో, ఆ షీల్డ్ కవర్ సీఎం ఎవరో అర్థమైపోయి ఇలాంటి పరిస్థితి ఉంది మిత్రులారా. నిజంగా ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ కోసం ప్రాణాలు పరంగా పెట్టి ఉద్యమం చేసి పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఒప్పించి మెప్పించి తెచ్చిన తెలంగాణ యోధుడు కేసీఆర్ అని చెప్పాలా, నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పినప్పుడు మనం ఎంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ రోజు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అందరు చూస్తుండగా నోట్ల కట్టలతో దొరికిన ఓటు నోటు దొంగ అని చెప్పేటప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి మిత్రులారా. నేను బాధతో చెప్పట్లేదు, కోపంతో చెప్పట్లేదు, ఒక తెలంగాణ బిడ్డగా మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నా. ఆత్మ పరిశీలన చేసుకోమంటుంది చెప్తున్నా.